దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అనేక మంది ఈ మహమ్మారి కి బలవుతున్నారు దీంతో రాష్ట్రంలో గ్రామ వాలంటీర్లుగా పనిచేసే ఉద్యోగులు ఈ మహమ్మారి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ ఉద్యోగస్తులు ఆవేదన చెందుతున్నారు ముఖ్యంగా లబ్ధిదారులకు పెన్షన్ ఇచ్చే సమయంలో ఫింగర్ ప్రింట్ ఖచ్చితం కావడంతో దీని ద్వారా వాలంటీర్లు వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో వార్డు వాలంటీర్ సమస్యలు పరిష్కరించాలని అదే విధంగా పెన్షన్లు ఇచ్చే లబ్ధిదారులకు వేలిముద్రకు బదులు ఫోటో ఆప్షన్ పెట్టాలని వారు కోరారు సాలూరు పట్టణంలో ఏ వార్డులోకి వెళ్ళినా సరే కనీసం ఇద్దరు ముగ్గురు కరోనా పేషెంట్లు ఉండడంతో ఈ వాలంటీర్లు పెన్షన్ ఇవ్వడానికి కూడా భయపడే పరిస్థితి నెలకొందని ఏమైనా సరే ఈ వేలిముద్రలు లేకుండా చూడాలని వాలంటీర్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు నా పేరు గంగవంశర ఆయుష్ బాబు ఒకటో సచివాలయం కోట వీధి నందు వార్డు వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను మాకు ఈ ఏఈ పీడిసి నందు ఈక వైసీలు మరియు వైఎస్ఆర్ బీమా నందు ఈక వైసీ మరియు వైఎస్ఆర్ పెన్షన్ కార్డు నందు ఈక వైసీ చేయమని ఆదేశాలు జారీ చేసినారు ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 పరిస్థితుల ప్రకారం కన్నా భయమేంటి రద్దు చేయవలసిందిగా గవర్నమెంట్ వారిని ఆదేశిస్తుంది అలానే ఇంతకు మునుపు ఉన్న కోవిడ్ కరోనా దీని మీద ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నందున అందరినీ దృష్టిలో పెట్టుకొని మా బాధను కూడా అర్థం చేసుకొని వాలంటీర్ని కొంచెం గుర్తించి బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాను ఫస్ట్ కోవిడ్ తరఫున ఎలా అయితే మా బాధలను అర్థం చేసుకొని మీరు బయోమెట్రిక్ రద్దు చేసి ఫోటో క్యాప్చరేషన్ ఏ విధంగా ఇచ్చి ఉన్నారో ఇప్పుడు కూడాను ఈ పరిస్థితుల్ని అర్థం చేసుకొని గవర్నమెంట్ మా ఇంత దయతలచి మాకు ఫోటో ఫిక్చరేషన్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాం ఈకేవైసీ మరియు వైఎస్ఆర్ పెన్షన్ కార్డు రేపు 1వ తారీఖు నాడు బయోమెట్రిక్ ద్వారా పెన్షన్ ఇవ్వమని గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయి ఇంతవరకు ఎటువంటివి కూడా మాకు ఫోటో క్యాప్చరేషన్ ద్వారా ఇవ్వమని చెప్పేసి కానీ ఏమీ ఆదేశాలు ఇవ్వలేదు కనుక మమ్మల్ని గుర్తించి మాకు బయోమెట్రిక్ రద్దు చేసి కేవలం ఫోటో క్యాప్చరేషన్ ద్వారా ఇవ్వమని చేయించవలసిందిగా కోరుచున్నాం పిల్లవాట వాలంటీర్ని మాట్లాడుతున్నాను కరోనా ఎక్కువ ఉండడం వల్ల నుంచి ఈ వాలంటీర్గా మాట్లాడుతున్నాను కరోనా ఎక్కువ ఉండడం వల్ల బయోమెట్రిక్ అనేది తంబింగ్ వేసుకుంటే కోవిడ్ ఎక్కువ అవుతుంది లాస్ట్ టైం గత ఏడాది పెన్షన్ కూడా ఇచ్చినప్పుడు ఫోటో తరలి ఇచ్చారు ఇవి కూడా ఫిలోవర్స్ ఇస్తే కొద్దిగా బెటర్ అని చెప్పి మేము అనుకుంటున్నాం కోరుకుంటున్నాం గవర్నమెంట్ కోరుకుంటున్నాం అదే కాకుండా రేషన్ కార్డు ఈక్వేస్ చేసినప్పుడు కూడా తంబింగ్ అడుగుతుంది ఆ తమ్మింగ్ మినహాయింపు ఇస్తానని అదే కాకుండా మాతో కాకుండా ఇతరులు ఉన్న వ్యక్తులు కూడా కోవిడ్ వ్యాపించి ఎక్కువ ఉండడం వల్ల మినహాయిస్తానని కోరుకుంటున్నాను వైఎస్ఆర్ బీమా కూడా ఇప్పుడు ఆల్రెడీ తమ్మింగ్ పడుతుంది ఆ తమ్మింగ్ ఆడిన వాళ్ళు ఈక్వే చేయడం వల్ల మేము అటెండ్మెంట్ తీసుకుని ఉండకూడదు కోడూరు రామకృష్ణ పదవ సచివాలయం సాలూరు మున్సిపాలిటీ వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సందర్భంగా మరి అనేక మంది ఈ బయోమెట్రిక్ తీసుకోవాల్సిన అవసరం మాకు ఏర్పడుతుంది అలాగే రేపు ఉదయం అందరూ కూడా పెద్ద ఎత్తున వార్డులో ఉన్న ప్రజలందరికీ పెన్షన్లు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ కరోనా నేపథ్యంలో మరి బయోమెట్రిక్ విధానాన్ని ఈ సందర్భంగా తొలగించి నూతనంగా మరి ఫేస్ ఐడెంటిఫికేషన్తో పెన్షన్ ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టాలని మరి ఉన్నతాధికారులకి మరి మా సంక్షేమాభివృద్ధి అధికారుల తరఫున వాలంటీర్ల తరఫున మేము తెలియజేసుకుంటున్నాం మరి వాలంటీర్లు కూడా మరి